సో జనసేన అధినేత పిఠాపురంలో తన కార్యకర్తలను అలాగే ఉమ్మడి పార్టీ శ్రేణులు ఉద్దేశించి ప్రసంగిస్తున్నటువంటి సమయంలో కొన్ని విచిత్రమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు. అదేంటంటే కొంతమంది అల్లరిమూకలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనసేన కార్యకర్తల రూపంలో వచ్చి తనపైన తన సిబ్బందిపైన సన్నని బ్లేడులతో దాడి చేస్తున్నారు. కాబట్టి మిగతా కార్యకర్తలు అందరూ ఫోటోలు తీసుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా సమయంను పాటించాలి, ప్రోటోకాల్ కూడా పాటించాలి, లేకపోతే ఈ దాడి ఇంకా విపరీతంగా జరిగేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సహకరించాలని కోరారు. అంతేకాకుండా తను ఎక్కడే నివాసం ఉంటూ ఒక ఇల్లు కట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాను, ఆ రకంగా నియోజకవర్గంలో ఉండేటటువంటి ప్రజలందరితో కూడా కలిసి వాళ్ళ యొక్క సమస్యలని పర్సనల్గా తెలుసుకునే ప్రయత్నం చేస్తానని ఆయన తెలియజేశారు. మనకేంటి, కొన్ని ప్రోటోకాల్స్ పాటించకపోతే ఏమైపోతుందంటే చాలామంది కొంతమంది ఈ కిరాయి మూకలు ఏం చేస్తారంటే ఎక్కువ మంది వచ్చినప్పుడు సన్న బ్లేడ్లు తీసుకొచ్చి కట్ చేస్తూ ఉన్నారు సెక్యూరిటీ వాళ్ళని కూడా, నన్ను కూడా, మన ఇక్కడ కూడా జరిగింది. అందువల్ల ఏంటంటే కొంచెం ఈ ఇలాంటి పరిస్థితుల్లో మీకు మన ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కాబట్టి అందుకని కొంచెం స్ట్రీమ్ లైన్ ఉంటే మనం చేసుకోవడానికి బాగుంటుంది. సో నేను పిఠాపురంలో ఇప్పుడే కాదు, రేపు పొద్దున మీరు భారీ మెజారిటీ ఎమ్మెల్యేగా గెలిపించాను, నేను ఒకటి నా రోజువారీ కార్యక్రమంలో ప్రతి మండలం ప్రతి గ్రామంలో కూడా మనం ఎవరైతే ఉన్నారో అందరికీ నాకు ఫోటోలు ఇవ్వడం నేను సంసిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఇది ఏదో సడన్గా వచ్చి వెళ్ళిపోవడానికి కాదు, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. శ్రీపాద శ్రీవల్లభుడి సాక్షిగా, మన బంగారు పాపమ్మ దర్గా సాక్షిగా, ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ సాక్షిగా చెప్తున్నా, నేను ఇక్కడ ఉండి ఇది మన స్వస్థలం చేసుకొని అందరికీ నా సాధ్యమైనంత మేరకు కొంచెం మన అందరం ఒక నియంత్రణ పాటిస్తే, నియమాలు పాటిస్తే నేను అందరికీ అందుబాటులో ఉంటాను, చేస్తాను, పనిచేస్తాను.